ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత జట్టు ఘోర ఓటమిని చవిచూసిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పై ఇప్పటికీ కూడా విమర్శల వర్షం కురుస్తోంది వీరిద్దరిని పదవి నుంచి తప్పించాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా రాహుల్ ద్రావిడ్ అయితే తుది జట్టు విషయంలో ప్రతిసారి తప్పులు చేస్తూ భారత జట్టుకు వచ్చినట్టుగానే వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్న ఐసీసీ ట్రోఫీల గురించి చాలా ఎక్కువగా తప్పులు చేస్తూ వస్తున్నాడు అయితే ఇక డబ్ల్యూటీసీ తుది జట్టు విషయంలో కూడా అశ్విని తీసుకోకపోవటం ప్రధాన కోచ్గా తాను చేసిన చాలా పెద్ద తప్పు అయితే ఈ ఏడాది అక్టోబర్ నవంబర్లో జరగనున్న ప్రపంచ కప్ తర్వాత భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం ముగియనుంది అయితే ద్రావిడ్ పదవీ కాలాన్ని బీసీసీఏ పెంచే యోన యోచనలో లేదు ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటిలో రవిశాస్త్రి నుంచి కోచింగ్ బాధ్యతలు స్వీకరించిన ద్రావిడ్ తన మార్క్ చూపించలేదని చెప్పుకోవాలి ద్రావిడ్ నేతృత్వంలో ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు ఈ క్రమంలో ద్రావిడ్ ను పక్కన పెట్టి ఎంఎస్ ధోని హెడ్ కోచ్ గా నియమించాలని చూస్తోందట అయితే ఇప్పటికే భారత జట్టు హెడ్ కోచ్ బాధ్యతలు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని విషయంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టు బీసీసీఏ సంబంధించిన ఒక అధికారి తెలిపారు అయితే ఒకవేళ గనుక ఎంఎస్ ధోని ఒప్పుకోకపోతే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ అయిన జస్టిన్ కు కూడా అప్పచెప్పాలని అభిప్రాయపడుతున్నారు కొంతమంది ఏమో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాయింటింగ్ ను హెడ్ కోచ్గా నియమించాలని ట్విట్టర్లో పోస్ట్లు పెడుతున్నారు కాకపోతే బీసీసీఏ మాత్రం అటు ఎంఎస్ ధోని కానీ లేకపోతే జస్టిన్ ని కానీ పెట్టే యోచనలో ఉంది మరి మీకు ఎవరు కావాలి హెడ్ గా అనేది మాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి